హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం లెజెండ్ మూవీ గురించి చూద్దాం. విడుదల తేదీ 28 మార్చ్ 2014. దర్శకత్వం బోయపాటి శ్రీను, నిర్మాత రామ్ అచంట, గోపి అచంట, అనిల్ సుంకర, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, నటీనటులు బాలకృష్ణ, రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్, జగపతి బాబు తదితరులు. సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో
అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రలో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్, అహం ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్, ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ
థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా ఆలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితారా తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులలో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ్మ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో ఢీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా ఆలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్ జగపతి బాబు పర్ఫార్మెన్స్ పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా ఆలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది.
ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జయవతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథ సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమైన బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జయవతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే
ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథ సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్ జగపతి బాబు పర్ఫార్మెన్స్ పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథ సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.
చివరిగా కంక్లూజన్ చూస్తే సింహ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్సాఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే
అక్కడక్కడ ఊరుకొట్టే ఫస్ట్ హాఫ్ ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ ఊరుకొట్టే ఫస్ట్ హాఫ్ ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది.
సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ, అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం, అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్, అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్, అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహం ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి
ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ, అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం, అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్, అనగా జగత్బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్, అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రలో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ, అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది.
కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ్మ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా ఆలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానంలో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రలో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. గత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది.
ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితారా తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జయవతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్సాఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితారా తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జయవతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే
ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్, ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమైన బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్, ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.
చివరిగా కంక్లూజన్ చూస్తే సింహ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్ జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్. థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథ సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్ జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే
అక్కడక్కడ బోర్కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. గత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ, అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం, అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్, అనగా జగత్బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్, అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితారా తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. గత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది.
సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథ సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్సాఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి
ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది.
కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలుంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానంలో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహం ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ్మ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణను చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులలో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే, యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే, అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది.
ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితారా తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జయవతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్ర కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్, తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ. కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ్మ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు? జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితారా తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జయవతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే
ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. చివరిగా కంక్లూజన్ చూస్తే, సింహ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులలో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రలో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్, జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. గత నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో అయితే ముందుకొచ్చింది. సింహ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 Reels ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగి ప్రవాస భారతీయుడు కృష్ణ, అనగా బాలకృష్ణ, కృష్ణకి తన ఎదురుగా తప్పు చేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్న అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ అనగా సోనాల్ చౌహాన్ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానని వాళ్ళ బామ వద్దు, మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది. కానీ థ్రిల్స్ మాణిక్యం అనగా బ్రహ్మానందం చేసిన పని వల్ల కృష్ణ పెళ్ళి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామకి పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు. అలా వచ్చిన కృష్ణ ఒకనొక సందర్భంలో జితేందర్ అనగా జగత్వ బాబు కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టి వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ అనగా సీనియర్ బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవరు, జయదేవ్కి జితేందర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు అనేది తెలియాలంటే మిగిలిన కథ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, లెజెండ్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 2 పాత్రల్లో 3 విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్కి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ, జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్లో చూస్తున్న ఆడియన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్, థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రకి కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథను సాగదీసినట్లుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్పై కూడా ఆడియన్స్కి అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.
చివరిగా కంక్లూజన్ చూస్తే సింహ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్ అనగానే అభిమానులు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లోనే ఈ లెజెండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్ కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్ జగపతి బాబు పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్ లెజెండ్స్కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించే స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి బాణ అభిమానులను అలరించే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్. ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యాన్ని ఆయనకి హ్యాట్స్ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్గా కనిపించే దేదో పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కృష్ణగా కూడా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఆయన వేసిన డ్యాన్సులు అభిమానులను బాగా ఆలరించాయి. నెగటివ్ షేడ్స్ అహా ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీని ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చిన రాధిక ఆప్తే ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్నంత వరకు తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో కనిపించిన సోనాల్ చౌహాన్ని నటన పరంగా చేయడానికి ఏ